కేంద్రం అగ్నిపథ పథకంతో దేశ భద్రత యువత జీవితాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోబోమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపితే యువకులపై కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. సికింద్రాబాద్ అల్లర్లపై అరెస్టై జైల్లో ఉన్న వారితో రేవంత్ ములాఖత్ అయ్యారు. అగ్నిపథ రద్దుతో పాటు యువకులపై కేసులు ఎత్తివేసేంత వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్న రేవంత్ అరెస్టులను ఖండిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ విధ్వంసం ఘటనలో నిందితులుగా ఉన్న నిరసనకారులతో కాంగ్రెస్ నేతలు ములాఖత్ అయ్యారు. చంచల్గూడ జైలులో ఉన్న నిరసనకారులను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కలిశారు. సమాజంలో ఏ వర్గంతోనూ చర్చించకుండా మోదీ సర్కార్ అగ్నిపథ్పై నిర్ణయం తీసుకుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ కుమార్ రెడ్డి ఆరోపించారు. యువతకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే అంశంలో ప్రధాని నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. కొందరు చేసిన తప్పులకు అమాయక యువకులపై కేసులు బనాయించి వారి జీవితాలను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అగ్నిపథ్ను రద్దు చేసేదాకా పోరాడతామని చెప్పారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అగ్నిపథ్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం ద్వారా దేశ భద్రతను శాశ్వతంగా ప్రమాదంలోకి నెట్టేసి అడ్డమీది కూలీలాగా పని చెయ్యాలి, జీతం తీసుకుని ఇంటికి పోవాలి, వాళ్ళకి ఎలాంటి వైద్య అవకాశాలు గాని, వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు గాని, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పెన్షన్ అనే పథకాన్ని గాని లేకుండా చేసి ఆర్మీలో పనిచేసే సైనికులను గందరగోళానికి నెట్టేసిండు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన నిరసన కార్యక్రమాలలో ఐఎస్ఐ తీవ్రవాదుల మీద పెట్టిన దానికంటే దారుణమైన శిక్షలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. దాదాపుగా 16 శిక్షలు పెట్టి వీళ్ళు కేసులు పెట్టారు. మీరు ఉన్న ఫలంగా మీకు తోచిన చట్టాన్ని తెచ్చి దేశం యువత నెత్తి మీద రుద్దాలనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ గారు దుర్మార్గంగా ఇలాంటి సెక్షన్లు పెట్టి దేశంలో ఉండే యువతను అణచివేయాలని చూస్తారా? ఖచ్చితంగా కోట్లాది మంది యువకులకు అండగా నిలబడతాం. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన దిక్కుమాలిన అగ్నిపథ పథకాన్ని రద్దు చేయించి ఈ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులను తక్షణమే తొలగించి వాళ్ళకు ఉద్యోగ అర్హత, ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఎలాంటి విధ్వంసాలకు పాల్పడలేదని రిమాండ్ లో ఉన్న అభ్యర్థులు చెబుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంతమందిపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. రైల్వే పోలీసులు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 40 రోజుల్లో కేసు దర్యాప్తును ముగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి 2020 సంవత్సరంలో ఎవరైతే ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టులు పాస్ అయినో వాళ్ళకు పరీక్షలు నిర్వహించి తక్షణమే వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండవది, అందరి జీవిత సర్వనాశనం చేయడానికి పెట్టిన 307 లాంటి కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మూడవ డిమాండ్, తక్షణమే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 40 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిగి, ట్రయల్ జరిగి, చార్జ్షీట్లు ఫైల్ చేసి 40 రోజుల్లో విచారణ ముగించి వందలాది మంది యువకులకు మీద పెట్టిన అక్రమ కేసులు పోయే విధంగా కోర్టు విచారణను ముగించి అమాయకులను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ములాఖత్ సమయంలో రేవంత్ రెడ్డిని కలిసిన పలువురు యువకుల తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు వచ్చేలా చూడాలని కోరారు. ఆందోళనలు చేయని వారిపై కూడా కేసులు పెట్టి జైలులో పెట్టారని యువకుల తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే మల్లుడు మేము ములాఖత్ లో కలవడం జరిగింది సార్. మల్లుడు చెప్పింది సార్, మమ్మ మేము ఏం తప్పు చేయలేదు, ఇట్లా సంగతి ఇట్లా మేము మళ్ళీ కూర్చోబెట్టి సాయంత్రం విడిచిపెడుతున్నా, నాతో పాటు నేను కూడా కాదు ఒక 10 మంది కూడా ఏం చేయలేదు, మేమంతా ఒకటి సార్ పోయాము. ప్లాట్ఫారం టికెట్లు కూడా మా దగ్గర ఇప్పుడు నా జేబులో ఉన్నాయి, మమ్మల్ని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఇడిచిపెడతామన్నారు, కానీ మమ్మల్ని చేసి మా మీద ఇట్లాంటివి కేసులు చేస్తారని అనుకోలేదు అని చెప్పేసి చెప్తున్నాను. బాబుని ఎలా బయటకు తీసుకురావాలి, ఆ బెయిల్ అంటే ఏందో తెలియదు, జైలు అంటే ఏందో తెలియదు, మాకు ఏమి తెలియదు సార్. ఏ బాబు నేను తప్పు చేయలేదు, నేను ఒట్టి ఆడ కూర్చున్నందుకు నన్ను పట్టుకుని వచ్చిర్రు, వాళ్ళు ఏదో చేసిర్రు, కష్టపడరందుకు జీవితాలు మొత్తం ఖరాబు చేసే ఖరాబ్ అయిపోతాయా మంచిగా ఉంటాయా తెలుసు సార్. నాకైతే అది ఏం నా నుంచి అయ్యే పైన కాగానే సార్ చేతులు తాపుతున్నా. ఇద్దరు కొడుకులు సార్, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, ఒక బిడ్డ. అయితే ఎవరో ఫోన్ చేసి ఇట్లా ఆర్మీ ఎగ్జామ్ పెట్టలేదు కదా, ఇట్లా కర్ఫ్యూ చేశారంట పోదామని చెప్పేసి అతనికి చెప్పారంట. చెప్తే సరే అని ఇంత అవుతుంది అని అనుకోలే అతను కూడా, కాకుంటే మామూలుగా ఇట్లా రోడ్ల మీద ర్యాలీ చేశారు కదా సార్, అట్లా అందుకోసం అని చెప్పేసి అతను వచ్చిండంట. ఇక ఆ విధంగా అతను దొరికిపోయింది. మరోవైపు యువకుల అరెస్టుకు నిరసనగా ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అల్లర్లతో మృతి చెందిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న రేవంత్ నర్సంపేటలోనే నిరసన దీక్షలో పాల్గొననున్నారు.